సరైనోడు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత బన్నీ నటించిన డీజే ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ చిత్రం పరాజయం పొందడానికి ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిగా, ఈ చిత్రానికి వచ్చిన హైప్. అటు అల్లు అర్జున్, ఇటు దిల్ రాజు, ఏ చిత్రాలకి రాని హైప్ దీనికి రావటంతో ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్ర కథ కథనాలు ఎప్పటి నుంచో చూస్తున్న పాత కథనే మళ్లీ చూపించడం, కథనం కూడా కొత్తగా లేకపోవడం మరో కారణం. ఇక మూడోది బ్రాహ్మణ పాత్ర. చిత్ర బృందం ఏదైతే ప్లస్ అవుతుందని అనుకున్నారో అదే మైనస్ అయింది. బన్నీ పాత్ర కొంతవరకు పర్వాలేదనిపించింది. ప్రేక్షకులు పాత్రని మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తారు కనుక గతంలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్రలతో పోల్చి చూస్తే బన్నీ కొంతవరకు తేలిపోయాడు. ఇక చివరిగా నటీనటుల ఎంపిక. హీరో హీరోయిన్ కొన్ని పాత్రలు తప్ప మిగతా పాత్రలు చాలా వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇవన్నీ కారణాలతో బన్నీ విజయాలకు బ్రేక్ పడింది.